నమస్తే వెల్కమ్ టు ఏసిటి న్యూస్ నేను కల్పన బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ నిర్మాణ రంగం కుదేలు ప్రభుత్వం ఆదుకోవాలని బిల్డర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి కోవిడ్ దెబ్బకు వినోద రంగం విలవిల మూతపడుతున్న సినిమా థియేటర్లు मोडी सरकार को रोजलु दग्गर पड्डाई कार्मिक संघाल जोश्यम जिल्ला पै करोना पंजा अप्रमत्तते श्रीराम रक्षण वैद्य निपुणुलु अप्पन्न दर्शनं वेळल्लो मार्पु इकपै रेंडु गंटले भक्तुलकु स्वामीवारी दर्शन भाग्यं ఇక వివరాలలోకి వెళ్తే నిర్మాణ రంగం ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది గత రెండేళ్లుగా ఈ రంగానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి జగన్ సర్కార్ ఇసుక పాలసీ కరోనా ప్రభావాల కారణంగా ఈ రంగం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది ఫలితంగా నిర్మాణ రంగ కార్మికులు అవస్థలు పడుతున్నారు అభివృద్ధిలో ఇతర రంగాలతో పాటు నిర్మాణ రంగం ప్రధానమైనది ఈ రంగం పరుగులు తీసినప్పుడే అభివృద్ధి సాధించగలుగుతాం అయితే కారణాలు ఏమైనా గానీ గత రెండేళ్లుగా ఈ రంగానికి అన్ని ఎదురు దెబ్బలే జగన్ సర్కార్ పాలన పగ్గాలు చేపట్టాక ఇసుక పాలసీని కొలిక్కి తీసుకురావడంలో చాలా సమయం తీసుకుంది మరోపక్క నిర్మాణ సామాగ్రి ధరలు చుక్కలు నంటుతున్నాయి మూలిగే దక్క మీద తాటిపండు పడ్డ చందాన గత ఏడాదిన్నర కాలంగా కరోనా కష్టం వెంటాడుతోంది రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా కార్మికులు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఇసుక కొరత నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల కరోనా ఆంక్షలు ఇలా ఒకదాని వెంట ఒకటి ఈ రంగాన్ని వెంటాడుతూ కుదిపేస్తున్నాయి ఫలితంగా పనులు లేక నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది तापी मेस्त्रीलु प्लंबर कार्मिकलु एलेक्ट्रिकल कार्पेंटर सीलिंग पुट्टी पेंटिंग पनुलु चेसेवारु करोना कारणंगा निर्माणालु निलिचिपोवडंतो उपाधि लेक चेतिलो चिल्लिगव्व लेक पूट गड़वनि परिस्थितुल्लो कन्ना కష్టం మీద జీవితాలను నెట్టుకు రావాల్సిన దయనీయ పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి 200 మంది ఐఏఎస్ అధికారులు కలిగి ఉన్న జగన్ ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే దిశగా చర్యలు చేపట్టాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ మాజీ ఉపాధ్యక్షులు చెరువు రామకోటయ్య విజ్ఞప్తి చేశారు గత 2 సంవత్సరాల కాలంగా నిర్మాణ రంగం కుదేలైపోయింది కొంతకాలం ఇసుక కొరత కొంతకాలం తర్వాత కరోనా రావటం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుదేలేదు ఆంధ్ర రాష్ట్రంలో దరిదాపుగా కోటి మంది పైగా నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు కారణం ఏంటంటే ఒక చోట మనం గనక నిర్మాణ రంగంలో తీసుకుంటే ఇనుము ఇసుక సిమెంట్ అదే విధంగా కలప ఇలాంటివన్నీ లెక్క చూసుకుంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే 156 రకాలైనటువంటి సామాగ్రి సమకూర్చే కానీ నిర్మాణ రంగం ముందుకెళ్ళదు ఒక నిర్మాణ రంగం కనుక స్పీడ్గా కనుక రన్ అయితే ఆ డబ్బులన్నీ కూడా నిర్మాణ రంగంలో వచ్చే డబ్బులన్నీ కూడా మళ్ళీ వ్యవస్థలోకి తిరిగాడుతూ ఉంటాయి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యకరంగా నిర్మాణ రంగం దెబ్బతిన్న విషయాన్ని గమనించేటప్పటికీ సమయం దాటిపోయింది 2 సంవత్సరాల కాలం నిర్మాణ రంగం కుదేలైందంటే రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థలు కుదేలైపోయినట్టే ఎక్కడా కూడా ఏ అభివృద్ధి పదం రాదు ఒక బిల్డింగ్ని ఒక రోజులో ఎప్పటికీ కట్టలేం కానీ ఆ బిల్డింగ్ కట్టడానికి అయ్యే 2 సంవత్సరాల కాలంలో వాటికి బిల్స్ రాబోయే బిల్డింగ్ కనుక 5 సంవత్సరాలు అయిందంటే దాని యొక్క నిర్మాణం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆలోచన చేస్తే ఒకే ఒక విషయాన్ని నేను పరిపూర్ణంగా చెప్పగలను ఈ నిర్మాణ రంగాన్ని కనుక ఈ విధంగా మనం కనుక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడితే కనుక
నిర్మాణ రంగం ద్వారా వచ్చేటువంటి ట్యాక్సులు కానీ జీఎస్టీ కానీ అదేవిధంగా సెంట్రల్ ట్యాక్స్ కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన డీజిల్ ద్వారా వచ్చే డబ్బులు కానీ వీటన్నింటినీ పరిగణలో తీసుకుంటే ఎవరు కూడా నిర్మాణ రంగాన్ని ఆపడానికి సాహసించరు ఇది ఆలోచన చేయాల్సిన అవసరం अन्नी रंगालो विलविलाडुतुन्नायि विद्या व्यापार वाणिज्य पारिश्रामिक पर्यटक आध्यात्मिक इला ओकटेमिटी अन्नी रंगाल पैना दीनि प्रभावं पडिंदि इप्पुडु आ सरसन विनोद रंगमु चेरिपोयिंदि करोना वायरस दादापु एडादिन्नर कालंगा प्रजलु अधिकारलु प्रभुत्वालकु कंटिमीद कुनुकु लेकुंडा चेस्तोंदी प्रस्तुतं कोविड रेंडव दश शरवेगंगा विस्तरिस्तू आंदोलन कलिगिस्तोंदी ई क्रमंलोने वायरस कट्टडिपै प्रभुत्वालु दृष्टि पेट्टायि प्रजलु स्वीय निर्बंधं पाटिस्तुन्नारु ई प्रभावं पलु प्रभुत्व प्रैवेटु रंग संस्थलपैना पडुतोंदी विद्या व्यापार वाणिज्य पारिश्रामिक आध्यात्मिक रंगालु करोना देब्बकु विलविलाडुतुन्नायि इप्पुडु सरसन विनोद रंगमु चेरिपोयिंदी करोना मलि दशलो केसुलु भारीगा पेरुगुतुन्नायि ई नेपथ्यंलो सिनिमा थियेटर्लु मल्ली मूतपड़ुतुन्नायि नगरंलो इप्पटिके ओकटि रेंडु मिनहा मिगिलिन थियेटर्लन्नी मूतपड्डायि इप्पुडु पगटि कर्फ्यू अमलुतो अवि कूडा मूतपड़े परिस्थिति नेलकोंदी सेंट्रल गवर्नमेंट गानी स्टेट गवर्नमेंट्स गानी सिनेमा हाल्स प्रोड्यूसर्लु वीळ्ळंदरू कूडा सोसैटीलो भागमे अनि गमनिंचाली इवाळ पब्लिक ट्रांसपोर्ट बस्सुलु तिरुगुतुन्नायि रोड्ल मीद कार्लु तिरुगुतुन्नायि ट्रैन्लु तिरुगुतुन्नायि विमानालु तिरुगुतुन्नायि अंटे पब्लिक गैदरिंग प्लेसेस अन्नी कूडा वर्क अवुतुन्नायि पब्लिक अंता कलिसि प्रयाणालु चेयडानिकि सिद्धपडि अन्नी जरुगुतुन्नायि मरि इदि कूडा पब्लिक गैदरिंग प्लेसे ఇక్కడ కూడా ఆ 2 అవర్స్ 2 అండ్ హాఫ్ అవర్స్ లో వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ అంతా అయిపోద్ది వాళ్ళు ఏ జాగృతలు తీసుకొని ఆ వ్యాపారాలు మొదలెట్టారో ట్రైన్స్ గాని బస్సులు గాని ఫ్లైట్స్ గాని అదే జాగృతలు మాకు కూడా చెప్పి ఆ జాగృతలు మేము తీసుకొని మా వ్యాపారాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలని మేము ప్రభుత్వాన్ని మనసా వాచా కర్మన కోరుతున్నా థియేటర్లో పని చేసిన వర్కర్స్ కి అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు మాకు ఉపాధి ఏంటి ఎవరో షాపులంట పని చేసిన వాళ్ళకి ట్రైలర్స్ కి ఎక్కడెక్కడో పని చేసిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు గవర్నమెంట్ తరపు నుంచి థియేటర్లో పని చేసిన వర్కర్స్ కి రూపాయి ఉపాధి లేదు ఇప్పుడు 3 నెలల బట్టి తిండి తిప్ప లేకుండా ఉన్నాం ఓనర్ ఇస్తే అంత దయంటే 100 10 5 ఇస్తాడు లేకపోతే అది ఎవరు అది మీ దయం చేయి మా గురించి పట్టించుకుంటే బాగుంటదని నేను కోరుకుంటున్నాను చాలా దారుణంగా ఉందండి జీతాలు లేవు ఏం లేవు అప్పులు చేసుకొని తింటున్నామండి ఎవరు మాకు రూపాయి ఇవ్వట్లేదు దీని మా కష్ట వేరే పని మాకు రాదు దీని మీదే బతుకుతాం దీని వల్ల మాకు రూపాయి వచ్చేది ఇంత ముందు ఇప్పుడు అంత మూసేశారు కాబట్టి ఏం లేదు ఎవరి దగ్గర అప్పులు ఓడుకొని తింటాం ఎక్కడైనా మా గురించి ఆలోచించి గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఏదైనా ఒక మీ గవర్నమెంట్ నుంచి సహకారం మాకు అందిస్తారనేసి మేము కోరుకుంటున్నాం నగరంతో పాటు రూరల్ జిల్లా పరిధిలో సుమారు 100 వరకు సినిమా థియేటర్లు ఉన్నాయి ఇవన్నీ గత ఏడాది లాక్డౌన్ కు ముందు వరకు కొత్త సినిమాలు విడుదల ప్రేక్షక ఆదరణతో కళకళలాడేవి కాగా గత ఏడాది మార్చిలో విధించిన లాక్డౌన్ తో ఇవి మూతపడ్డాయి కేసులు తగ్గుముఖం పట్టడంతో గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ వీటిని తెరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించాయి మొదట సగం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తూ ప్రారంభమైన థియేటర్లు ఈ ఏడాది మార్చి నాటికి ప్రేక్షక ఆదరణతో గత వైభవాన్ని సంతరించుకున్నాయి లాక్డౌన్ తో కలిగిన నష్టాన్ని కొంతవరకైనా పూడ్చుకోవచ్చని థియేటర్ల నిర్వాహకులు భావించారు ఇంతలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృత రూపం దాల్చడం ప్రజలు ఇళ్లకే పరిమితం అవడం ఆంక్షల దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తుండడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది నష్టాలను కొని తెచ్చుకోవడం కన్నా పరిస్థితి చక్కబడేంత వరకు థియేటర్లను మూసివేయడమే ఉత్తమం అనే భావనతో థియేటర్ల మూసివేతకై నిర్వాహకులు మొగ్గు చూపుతున్నారు మోడీ సర్కార్ నియంత్రిత్వ పోకడలకు నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయని సిఐటియు నగర నాయకులు వైరాజు అన్నారు
ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ప్రజలు యావగించుకుంటున్నారని ఐదు రాష్ట్రాల తాజా ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరానికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయంపై మోడీ సర్కార్ ఇక వెనక్కి తగ్గాల్సిందేనని సిఐటియు నగర నాయకులు వై రాజు అన్నారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసి జీవీఎంసీ గాంధీ పార్క్ లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 36వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా రాజు మాట్లాడారు. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే హక్కు మోడీ సర్కార్కు లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని గత 36 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్ష శిబిరం సాగుతుంది. ఈరోజు సిఐటి జగదాంబ జోన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరం కొనసాగుతుంది. గత 36 రోజులుగా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరాహార దీక్షని మోడీ ప్రభుత్వం పట్టించుకునే పాపాటికి పోవటం లేదు. గత 3 నెలలుగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో స్టీల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడాలని కోరుతూ పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఈరోజు మొండిగా దేశాన్ని దేశభక్తి పేరుతో ఈరోజు దేశ యొక్క సంపదని కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేసేటట్టు మోడీ ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉండబట్టే కరోనా వ్యాధిని పడిన రోగులకి ఆక్సిజన్ పెద్ద ఎత్తున సప్లై చేయడం జరుగుతుంది. ఇదే రోజున గతంలో హిందుస్థాన్ పాలిమర్స్లో పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అయ్యి అదొక కార్పొరేట్ కంపెనీ, విదేశీ కంపెనీ, దాంట్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఆ గ్యాస్ లీక్ వల్ల అక్కడ అనేక మంది అనేక రోగాలకి గురైపోయారు. చర్మవ్యాధులు వచ్చి జీవితాంతం వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఉంటే ఎంత నష్టమో, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఎంత లాభమో ఇది మనకి అందరికీ అర్థమవుతుంది. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు దేశభక్తి ముసుగులో మోడీ ప్రభుత్వం దేశం యొక్క సంపదని, దేశం యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని అబ్బేయాలని చూస్తుంది. ఇది చూస్తూ కార్మిక సంఘాలు ఊరుకోవు. రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగొడుతూ పెద్ద ఎత్తున ప్రజల్ని ఐక్యం చేసి ఆందోళన చేయడానికి సిద్ధమవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. జిల్లాపై కరోనా పంజా విసిరింది. మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్ విజృంభించి భారీ కేసులు నమోదు చేస్తోంది. కోవిడ్ రెండో దశలో వరుసగా రెండో రోజైన గురువారం కూడా అత్యధికంగా 11 మరణాలు నమోదు చేసి ప్రతాపం చూపించింది. కాగా కేసుల నమోదులో కాస్త వెనక్కి తగ్గింది. బుధవారం 2293 కేసులు నమోదు చేయగా గురువారం 1927 కేసులు నమోదు చేసి కొంచెం శాంతించింది. జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కొత్త కేసులు మరణాల సంఖ్యను పెంచి కలవరం సృష్టిస్తోంది. నగరంతో పాటు గ్రామీణ మన్యం తేడా లేకుండా స్వైర విహారం చేస్తుంది. గురువారం పంజా విసిరి వీర ప్రతాపం చూపించింది. కోవిడ్ తొలి మలి దశల్లోనే ఎన్నడూ లేని విధంగా రెండవ రోజైన గురువారం కూడా 11 మరణాలు నమోదు చేసి ప్రతాపం చూపించింది. జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. తనకు చిన్న పెద్ద, బీద, ధనిక భేదాలు లేవు అని నిరూపించేలా 6 ఐఏఎస్ అధికారులను చుట్టుముట్టింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్నే 2 గజగజ వణికిస్తోంది. కాగా గురువారం 1927 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 91732కు చేరింది. ఇందులో 75193 మంది కోలుకోగా మరో 15873 మంది ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ మరో 11 మంది మృతి చెందారు. వీరితో కలిపి కోవిడ్ మరణాల సంఖ్య 666కు చేరింది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దర్శన వేళలు మళ్లీ మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలుమార్లు దర్శన వేళలు మార్చిన ఆలయ అధికారులు ఇప్పుడు మళ్లీ మార్చారు.
మారిన వేళలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ఉదయం 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే అంటే 2 గంటలు మాత్రమే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉదయం 7:30 నుంచి 9:30 వరకు మాత్రమే స్వామి దర్శనానికి అనుమతించనున్నారు. కరోనా ఎఫెక్ట్ రైళ్ల ప్రయాణాలపై పడింది. వైరస్ విజృంభణ నేపథ్యంలో జనాలు పెద్దగా రైల ప్రయాణాలపై ఆసక్తి. వాల్తేర్ డివిజన్ పరిధిలో పలు ప్రత్యేక రైళ్లను అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం కిరుండోల్ విశాఖపట్నం 22 వరకు, భువనేశ్వర్ జగ్దల్పూర్ భువనేశ్వర్ 23 వరకు, తిరుపతి విశాఖపట్నం సికింద్రాబాద్ డబుల్ డెక్కర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ 31 వరకు, సికింద్రాబాద్ విశాఖపట్నం విశాఖపట్నం టు సికింద్రాబాద్ 30 వరకు రద్దయ్యాయి. అలాగే ఈ నెల 8, 9, 15, 16 తేదీల్లో విశాఖపట్నం టు రాయ్పూర్, రాయ్పూర్ టు విశాఖపట్నం, సంబల్పూర్ టు రాయగడ సంబల్పూర్ స్పెషల్ ట్రైన్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ప్రయాణాలు సాగించాలి. కలెక్టర్ వినయ్ చంద్కు కరోనా సోకింది. గత 2 రోజులుగా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్లోనే ఉంటున్నారు. జిల్లాలో అన్ని పరిపాలనా వ్యవహారాలను ఇంటి నుంచే సమీక్షిస్తున్నారు. ఎదుగు బొదుగు లేని జీవితాలు వారివి, పెట్టుబడి శ్రమకు తగ్గ ఫలితం పొందలేని వృత్తి వారిది. వీరు తయారు చేసే వస్తువులకు మార్కెట్ ఉంది, కానీ ఆదాయం అంతంత మాత్రమే. తరతరాలుగా వృత్తినే నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న వారే మేధరులు. వారి దయనీయ స్థితిపై ఏసీటీ కథనం. కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్న అన్న అక్షర సత్యాన్ని నమ్ముకుని బతుకీడుస్తున్న కులాలు కుటుంబాలు ఇప్పటికీ నగరంలో ఎన్నో ఉన్నాయి. కొమ్మరి, కమ్మరి, మేదరి ఇలా ఎన్నో వృత్తుల వారు అక్కడ దర్శనమిస్తారు. మత్స్యకారపల్లె నుంచి మహానగరంగా విశాఖ విస్తరించినా వీరు మాత్రం తరతరాలుగా తమ వృత్తినే నమ్ముకుని జీవనోపాధి పొందుతుండటం గమనార్హం. కాలంతో పాటు వచ్చిన మార్పులు వీరికి పట్టవు. నాగరికతను వంట పట్టించుకోరు. ఆదాయం అంతంత మాత్రమే అయినా నమ్ముకున్న వృత్తిపైనే జీవనం సాగించేందుకే వీరు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ వృత్తుల్లో ముఖ్యంగా మేదర్ల జీవన పోరాటం ఇందుకు సజీవ సాక్ష్యం. నగర నడిబొడ్డున అల్లిపురం, కంచరపాలెం, దొండపర్తి, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో మేదర్లు వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి వృత్తికి వెదురే ముడిసరుకు. దీంతో అనేక వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ వీరు జీవనం వెళ్లదీస్తున్నారు. కాలం మారినా సంప్రదాయం మారదు. ఆచార వ్యవహారాలు వీడిపోవు. ఆధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చినా కొన్ని సందర్భాల్లో సంప్రదాయ సాధనాల వినియోగం తప్పనిసరి. నమ్మకం, ఆచారం, వ్యవహారం పేరు ఏదైనా వివాహాది శుభకార్యాల నుంచి చావు పుట్టుకల వరకు కొన్ని వస్తువుల వినియోగం తప్పనిసరి. అటువంటి వాటిలో వెదురు వస్తువుల పాత్ర గణనీయమైంది. పెళ్లి జరిగితే ఆడపిల్లను వెదురుబుట్టలో తీసుకురావడం కొన్ని కులాల్లో సంప్రదాయం. వినాయక చవితి, దసరా వంటి పూజల్లో
వెదురుతో తయారు చేసే పాలవల్లి వంటి వస్తువులు వినియోగించటం ఆచారం. అమ్మవారి పండుగల్లో ఉత్సవ విగ్రహాన్ని వెదురు బుట్టల్లో ఊరేగించటం ఆనవాయితీ. పూల బొకేల తయారీలోనూ ఇళ్లలో అలంకరణ సామగ్రి కింద వెదురు వస్తువులు వినియోగిస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెదురు వస్తువుల వినియోగం చాంతాడంత. అయినా శ్రమకు పెట్టుబడికి తగ్గ ఆదాయం పొందలేని, నమ్ముకున్న వృత్తిని వదులుకోలేని దైన్యం వీరిది. ఈ పరిస్థితిలో జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మేదర వృత్తిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు రట్ట గురుమూర్తి అండి. మీ 100 కుటుంబాలు కూడా మా పని మీద మేము బ్రతుకుతున్నామండి. అలాంటిది పూర్ణమరకట్ట మేదరి బీది, పెళ్ళిళ్ళు కూడా లేవు. ఈ కరోనా అవస్థ వల్ల అడపతడప మాకు ఏంటంటే ఈ చిల్లర బుట్టలు అది చేసుకునేవారు. ఇప్పుడు ఆ అవస్థ అని కూడా లేదు. మా జీవన పొద్దు కూడా ఇదిలా అలా సాగిస్తున్నామండి. ఇదే కూలి నాలో చేసుకొని ఇదే బ్రతుకుతున్నాం. మా 100 కుటుంబం కూడా మేము పెళ్ళికి సంబంధించిన బుట్టలు, చిన్న చిన్న కోలగూళ్ళు, జంగిళ్ళు, దాగారులు, జల్లిగంపలు, ఈ మోసగంపలు, రకరకాల డిజైన్స్ చేస్తుంటామండి. మా పనులు కూడా మేమే చేసుకుంటామండి. ఎవరిని కూడా పెట్టుకోము. ఏదో ఎమర్జెన్సీ అనుకుంటే తప్పనని పరిస్థితుల్లోనే పనులు పెట్టుకుంటాం. ఇంతకుముందు కరోనా అవస్థ లేకముందు ఇంతకుముందు బాగుండేదండి. ఏదేలాగా అలా చేసుకుండేవారు. ఏదేలా ఏ పని ఆ పని పెళ్ళిళ్ళ సీజన్లో గట్టా ఏ పని ఆ పని ఉండేది. ఏదేలాగా అలా జీవనోపాధిని పోషించుకొని చేసుకుండేవారు. ఇప్పుడు పోషించుకున్న వ్యవస్థ కూడా ఏంటంటే పిల్లల చదువులకి వీటికి అన్నింటికి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం సార్. ఈ మధ్యకాలంలో అసలు వ్యాపారాలు లేవు, ఏవి లేవు. అలాగే జీవనోపాధి మనం పోషిస్తున్నామండి. గవర్నమెంట్ ద్వారా కూడా మాకు ఏ సహాయం లేవు. ఏదో గవర్నమెంట్ ద్వారా ఏమైనా సహాయం పొందాలని ఆశపడుతున్నాం. టీకా ప్రక్రియ గందరగోళంగా తయారైంది. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని నమోదు కేంద్రాల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నా టీకా వేయించుకోలేని పరిస్థితి నెలకొంది. కరోనా నివారణకు అవసరమైన టీకా కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. కేంద్రాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఉసూరు అంటూ వెనుదిరుగుతున్నారు. వ్యాక్సినేషన్లో అవకతవకలపై అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ మాజీ ఉపాధ్యక్షులు చెరువు రామకోటయ్య సమస్య పరిష్కారానికి ఒక మంచి సూచన చేశారు. టీకా ప్రక్రియ గందరగోళానికి చెక్ చెప్పాలన్నా, వ్యాక్సినేషన్ సరిగ్గా సాగాలన్నా ఆ బాధ్యతను కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అప్పగిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తాను భావిస్తున్నానన్నారు. పైగా ఒక నిర్దిష్ట ధరను నిర్ణయించి సప్లై చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబనకు కొంత అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. భారతదేశం 130 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. ఈ దేశంలో అత్యంత తక్కువ సమయంలో ప్రపంచంలో ఏదో 4 కోట్లు 5 కోట్లు జనాభా ఉన్నటువంటి ప్రజల్లో కాకుండా 130 కోట్ల మంది ఉన్నటువంటి దేశంలో 16 కోట్ల 52 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ అందింది. మిగతా వాళ్లకు వ్యాక్సిన్ అందజేయడానికి ఏవైతే సంస్థలు ముందుకొచ్చి రెడీగా ఉన్నాయో ఆ సంస్థలకి డబ్బు చెల్లించడానికి ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్లు 2,000 కోట్లు 2,500 కోట్లు ఆ మనుషుల తామాషా పద్ధతిలో జరించాల్సిన అవసరం ఉంది. ప్రజలకి నేను ఒక విషయంలో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. మీరు ఇప్పుడు 1,600 కోట్లు ప్రజల మీద పెట్టుబడి పెట్టే కంటే ఇప్పుడు కొంతమంది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇండస్ట్రీస్ట్ ఉన్నారు. వాళ్ళల్లో కనుక ఒక వ్యక్తి కనుక కోవిడ్ సోకి ఆ వ్యక్తి కనుక వ్యాక్సిన్ చేసుకోకపోవటం వల్ల పోయారనుకోండి, ఆ లాస్ని మనం భరించలేము. ఎవరైతే కార్పొరేట్లు 1,000 మందికి వేసుకుంటాం, 500 మందికి వేయిస్తాం, 6,000 మందికి వేయిస్తాం, 10,000 మందికి వేయిస్తాం అనే సందర్భంలో వాళ్ళు ముందుకొచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు ఎంత అయినాయో ఒక అకౌంట్ పెట్టి ఆ అకౌంట్లో డబ్బులు తీసుకోండి. వాళ్ళకి ఆ వ్యాక్సిన్ దగ్గరలో నియర్ బై ఉన్నటువంటి హాస్పిటల్స్కి ఇవ్వండి. అంతర్జాతీయంగా వచ్చేటువంటి సమస్య, దాన్ని మేము విఫలమయ్యామా సఫలమయ్యామా అని చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ కొరతతో పాటు ఆక్సిజన్ సమస్య రాష్ట్రంలో విపరీతంగా ఉన్నది. ఈ ఆక్సిజన్ సమస్యను మనం కనుక వెంటనే బయటపడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం
ఏ ఇండస్ట్రీ మీరు పెట్టినా పెట్టకపోయినా ఆక్సిజన్ ఎట్టి పరిస్థితుల్లో ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లేండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అవకాశం ఉందా లేకపోతే ఫలాన్ దగ్గర అవకాశం ఉందా అని కాకుండా ఎవరైతే ఇండస్ట్రీస్ట్ ముందుకు వచ్చారో వాళ్ళకి ఏ విధంగా అయితే రాష్ట్రంలో రాయితీల మీద ఇమీడియట్గా ఆక్సిజన్ తయారు చేసుకునే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ ఇబ్బంది లేదు అనే విధంగా చూసాల్సిన పరిస్థితి ఉంది. ఏ హాస్పిటల్స్ అయితే పెడుతున్నారో ఆ హాస్పిటల్స్లో ఎట్టి పరిస్థితుల్లో మీరిచ్చిన మార్గదర్శకాల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండే విధంగా ఆక్సిజన్ను తయారు చేసుకునే అవసరం కార్పొరేట్ హాస్పిటల్ మీద కూడా పెట్టండి. కారణం ఏంటంటే మనిషి కొరత చాలా గొప్ప విషయం. మనిషి కనుక పోతే మనిషిని సృష్టించలేం. ఆక్సిజన్ కావాలంటే మళ్ళీ కావాలంటే సృష్టించుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఆక్సిజన్ లేక చాలా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేర్చుకోవట్లేదు. మీరు ఎంతో సేవ చేసినా కూడా ఇవాళ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆక్సిజన్ మీద దృష్టి సారించాలి. దీనివల్ల వ్యాక్సిన్ ఆక్సిజన్ రెండు కూడా రెండు కళ్ళలాగా రాష్ట్ర ప్రభుత్వం 24/7 పనిచేయాల్సిన అవసరం ఉందని దీని మీద ఉన్నత స్థాయి కమిటీని ఒకదాన్ని వేసి ఎట్టి పరిస్థితుల్లో సత్వరమైనటువంటి నివారణ తీసుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మాణ రంగం కుదేలు, ప్రభుత్వం ఆదుకోవాలని బిల్డర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. కోవిడ్ దెబ్బకు వినోద రంగం విలవిల, మూత పడుతున్న సినిమా థియేటర్లు. మోడీ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి, కార్మిక సంఘాల జోష్యం. జిల్లాపై కరోనా పంజా, అప్రమత్తతే శ్రీరామ రక్షణ వైద్య నిపుణులు. అప్పన్న దర్శనం వేళల్లో మార్పు, ఇకపై 2 గంటలే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం. ఇవి ఇప్పటివరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.